సో ఫ్రెండ్స్, ఈ గుహని బయట నుంచి చూసారంటే ఒక పెద్ద కోటను చూసినట్లే ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఈ గుహ లోపల వచ్చేసి మనకు స్వయంభుగా వెలిసిన శివలింగం, అలాగే రాతి పుట్ట మరియు ఒక చిన్న సైజు కోనేరు, అక్క దేవతలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో లోపల గుహ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. వెల్కమ్ మై ఛానల్ అబ్దుల్ విహారీ. సలాం, నమస్తే, వనకం ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన గుహను చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు గుహలన్నింటినీ 90% కింద భూమిలోనే చూసింటారు. ఈ గుహ మటుకు కొండలో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఎత్తైన కొండ ప్రదేశంలో ఈ గుహ ఒకటి ఉంది. సో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల గుహ అయితే. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ గుహ ఎక్కడో అయితే లేదు ఫ్రెండ్స్, మన పులివెందుల దగ్గరలోనే ఉంది. ఈ గుహ చుట్టూ ఒక అద్భుతమైన కోట మాదిరి ఉంటుంది, ఒక పెద్ద కోట ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో లోపల వెళ్ళి చూద్దామండి మొత్తం. చూడండి మొత్తం ఇక్కడ, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే బాగా నీట్గా తయారైందంట. ముందైతే ఎక్కువ ఒక మంచి బట్టమైన ఇప్పుడు కొద్దిగా బాగా మొత్తం పగలు పెట్టి చేసినట్టున్నాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్, మొత్తం గవిని అప్డేట్ చేస్తున్నారు. ఎందుకు చూడండి మొత్తం అమ్ముతున్నారు. పోతే 400 మంది కూర్చొని పోచేయచ్చు. అంత ప్లేస్ ఉంది అప్పుడు మన బెడ్ ఉంది కదా ప్లేస్, దాంతో 400 మంది కూర్చోవచ్చు. చుట్టూ రాతితో పురాతనమైన ఇప్పుడు పోలేం, మీకు దూరం వెనికొచ్చేసాం, లైటింగ్ తక్కువ దీనికి. సో ఫ్రెండ్స్, ఈ గవి మొత్తాన్ని అప్డేట్ చేస్తుంది ఈసారి. సో మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న గవిలోకి వెళ్ళామంటే, అంటే బయట చూసారు కదా ఓపెన్ ప్లేస్, దగ్గర దగ్గర 400 మంది కూర్చోగలిగేంత లోపలైతే స్పేస్ అయితే ఉందండి ఫ్రెండ్స్. సో ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చుట్టూ వర్క్ అయితే జరుగుతుంది. సో ఈ ఓపెన్ ప్లేస్లో కూడా మొత్తము మహాశివరాత్రి తర్వాత ఇక్కడ వచ్చేసి కృష్ణుని విగ్రహం అయితే పెడతారంట. ఇప్పుడు ఆ లోపలికైతే రూట్ అయితే సుగం వరకే ఉంది ఫ్రెండ్స్. నేనైతే కొద్ది దూరం వెళ్ళాను, సో అది కూడా మీరు చూడండి. సో ఈ లైట్తో వెళ్ళలేమా సార్? అంతవరకు పోవచ్చు. జాగ్రత్త. ఓకే సార్. సో చూసాము లోపలికి వెళ్ళి, సుగం దూరం వరకు వెళ్ళొచ్చండి. సో చూడండి గబ్బిలాలన్నీ. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళలేము, అర్థంకి అయితే వెళ్ళ. సో ఇక్కడ దానికి వెళ్తాను చూడ. సో చూడండి గబ్బిలాలు,
అమ్మో అమ్మో ఒక పిల్లలు చూడండి. కొన్ని వేల గబ్బిలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళలేము. సో ఇది ఇక్కడ డెడ్ ఎండ్. ఎన్ని గబ్బిలాలు చూడండి. సో ఫ్రెండ్స్ ఇది ఇంకా అక్కడదైతే ఎండు, అక్కడ వరకు వెళ్ళారు. సో ఫ్యూచర్లో అయితే ఇది అప్డేట్ చేస్తారంట ఈ రూట్ను కూడా. సో ఇంకా చూద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఇక్కడి వరకే ఉంది ప్లేస్ చూడండి. ఇంకా అక్కడికి ఎండ్ ఉంది, ఇక్కడికి వెళ్ళలేము. మంచి అయితే పట్టరు అక్కడ, అది పొజిషన్. సో చూడండి మొత్తం గబ్బిలాలు. గుహలలో చూడండి గబ్బిలాలు. ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు అక్క దేవతల విగ్రహాలు ఫ్రెండ్స్. సో ఇవి కూడా స్వయంగా వెలిచినవే అండ జస్ట్ లైక్ చూపించండి చూడండి ఇది ఎంత డిఫరెంట్గా ఉందో. సో అలాగే ఇక్కడ అర్థంగా అయితే ఎండింగ్ ఉంది గుహ, చిన్న గుహ బ్యాక్ సైడ్. సో ఫ్రెండ్స్ ఈ శివలింగం కూడా స్వయంగా వెలిసిన శివలింగం అంట. సో ఈ శివలింగానికి అడిగి వాటర్ అయితే పడుతున్నాయి. సో పైనుంచి ఎప్పుడు ఇక్కడ కొండలు ఇక్కడ వాటర్ అయితే పడుతుంటాయి. సో అవి కూడా చూపిస్తారండి దగ్గరండి. చూడండి ఇక్కడ వాటర్ పడుతున్నాయి దగ్గర చూపి. ఇక్కడ నుంచి వాటర్ అయితే పడుతుంటాయి. సో మొత్తం ఇక్కడ వాటర్ పడి పడి మొత్తం ఇక్కడ వచ్చినాయి. కింద కూడా చూడండి వాటర్ అంతా పైనుంచి పడిన వాటర్. సో ఇదే స్వయంగా వెలిసిన శివలింగం. సో మొత్తం ఇక్కడ చూడండి మొత్తం నిమ్ముతూనే ఉంది కొండ మొత్తం. అలాగే సో దీని బ్యాక్ సైడ్ చూడండి రాతి పుట్ట ఉంది. సో లింగం బ్యాక్ సైడ్ రాతి పుట్ట కూడా ఉంది. సో చూడండి ఇక్కడ మరో అద్భుతం, ఇక్కడ కోనేరులో వాటర్ కూడా ఉన్నాయి. సో ఆ వాటర్ కూడా కదిలి చూపిస్తాను చూడండి మీకు. చూడండి వాటర్. సో చూడండి ఇది ఎంత అద్భుతం. వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న కొన్ని ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా వాటర్ పడుతున్నాయి. ఇక్కడ ఇక్కడ బాగా కనపడుతుంది చూడండి ఇద్దో కింద.
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పోతే లోపల బండి అన్న ఉన్నాడట. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ శివరాత్రి తర్వాత మేబీ ఇక్కడ ఏమైనా విగ్రహాలు పెడతారేమో చూడాలి. ఇక్కడ మనకు శివలింగం ఉంది కదా, శివలింగం కాడి నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంది ఈ చిన్న గవ్వి మాదిరి. ఇటు పైకి ఎందుకు ఎక్కుతున్నాడు అని ఆలోచిస్తున్నారా? సో పైకి వెళ్ళి ఒక మంచి డోను షాట్ తీద్దామనేసి పైకి వెళ్ళాను, కానీ అక్కడ కుదరలేదు. సగం దారికి వెళ్ళాకి అక్కడ కాళ్ళు స్కిడ్ అవుతున్నాయి, అందుకనేసి దిగేశాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.